हाई फ्रेंड्स, वेलकम बैक टू मई आल इन वन चैनल तेनाली। मैं चेसुकोबोये रेसीपी कैप्सिकम टमाटो करी की कावाल्सिन पदार्थालु 4 कैप्सिकम 3 टमाटालु 2 मीडियम साइज उल्लिपायलु 2 पच्चि मिरपकायलु रुचिकी सरिपड़ा साल्ट 2 टेबल स्पून्स कारम चिटिकेडु पसुपु 2 టేబుల్స్ ఆయిల్ కొద్దిగా తాలింపు దినుసులు తయారీ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిందండి దీనిలో తరిగిన ఉల్లిపాయలు కొద్దిగా తాలింపు దినుసులు అందులో ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయలు వేగినేయండి దీనిలోకి క్యాప్సికం ముక్కలు తరిగిన క్యాప్సికం మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం క్యాప్సికం మగ్గినేయండి ఊరికి తొందరగా ఉడికిపోతుంది క్యాప్సికం ఇలా టమాటాని స్పూన్ తో కొంచెం ఇలా గట్టి మెదిపి దీని మీద నుంచి క్యాప్సికం టమాటాలు కూడా కొంచెం మగ్గనివ్వండి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం ఒకసారి మొత్తం తిప్పుకొని తగినంత సాల్ట్ వేసుకున్నామండి రుచికి సరిపడా మళ్ళీ మూత పెట్టి 1 నిమిషం వరకు ఉడకనిద్దాం బాగా ఉడికిపోయిందండి దీనిలోకి చిక్కటి పసుపు పసుపు 2 టేబుల్ స్పూన్స్ కారం కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం కలిపి మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడకనిద్దామండి కాకరకాయ కరివేపాకు స్మెల్ తో బాగుంటుంది బాగా ఉడికిపోయిందండి లాస్ట్గా మిగిలిన కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం కర్రీ మొత్తం బౌల్లోకి తీసుకుందామండి టమాటా క్యాప్సికం కర్రీ రెడీ అండి మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ గా చేసుకునే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే మీరు ట్రై చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ